విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఇప్పటికే ప్రజల్లో మమేకమై విస్తృత ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలు ఎటువంటి స్పందన వస్తుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా మీకు ఆహ్వానం లభిస్తుంది? ప్రజల్లో స్పందన అనేది రోజు రోజుకి పెరుగుతుంది, విశేషమైన స్పందన వస్తుంది. గత 50 రోజులుగా తిరుగుతున్నాను, రోజు రోజుకి కూడా తెలుగుదేశం మీద ఆకర్షితులు అవుతున్నారు, ప్రస్తుత పాలన మీద వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరూ కూడా మార్పు అనేది కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అంటే మీరు ఇంటింటి గడప గడపకు వెళ్తున్నాడు, ఎటువంటి సమస్య లేదని మీరు చెప్పడం జరుగుతుందా? మా దృష్టికి అయితే సమస్యలు తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు ఎందుకు జరిగాయి అంటే చిన్న చిన్న సమస్యలే. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయలేని పరిస్థితి పాలన ఉందంటే ఖచ్చితంగా బాధాకరం అని భావిస్తున్నాను. రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యల పట్ల మేము పూర్తి దృష్టి కేటాయించి దాన్ని పరిష్కరించే విధంగా పనిచేస్తున్నాం. ఏంటి ఆ సమస్యలు? ఏంటి మీ ప్రధానంగా మీ దృష్టి తీసుకునే సమస్యలు ఏంటివి? ప్రైమరీగా వాటర్ ఇష్యూ అండి. వాటర్ ఇష్యూ, కాలువ, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్. గత 5 ఏళ్ళుగా ఏమైనా చేశారంటే పూర్తిగా శూన్యమే. మీరు వస్తే ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఈరోజు ఇంటిని ప్రచారానికి వెళ్తున్న టైంలో వాళ్ళు అడుగుతున్న టైంలో మీరు ఏ విధంగా వాళ్ళు భరోసా ఇస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్, వాళ్ళ తాలూకు జీవన విధానంలో బేసిక్ ఎమ్యూనిటీస్, కాలువలు, వాటర్, రోడ్డు, ఇవి సప్లై చేయడం అనేది బేసిక్ ఎమ్యూనిటీ. ఏ పరిపాలనకైనా బేసిక్, అవైతే మేము పూర్తి స్థాయిలో సహకారం చేస్తాం. అదేవిధంగా గజపతినారాయణ నియోజకవర్గానికి విజన్, ఒక విజన్, 20 ఇయర్స్ విజన్ పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్తాం, ఏ రకంగా వెళ్తాం, ఎంప్లాయ్మెంట్ దృష్టిలో కానీ, అభివృద్ధి దృష్టిలో కానీ ఎలా చేస్తామని కూడా పరిపాలన చేస్తాం. ఇంకోటి ఈరోజు చూసుకుంటే మీ నియోజకవర్గం సంబంధించి ఇది మెయిన్ హెడ్ క్వార్టర్ గజపతినగరానికి సంబంధించి ఎటువంటి మౌలిక సదుపాయాలు మీకు కల్పిస్తారు? ఇప్పటి వరకు ఉన్నటువంటివి ఏంటి? ఇప్పటి వరకు ఉన్నవి ఏంటంటే బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి, కానీ ఒక చిన్న పార్క్ కానీ, చిన్న వాకింగ్ ప్లేస్ కానీ, అంటే ఆరోగ్యకి అంటే హెల్త్ని ఎక్స్టెండ్ చేస్తూ చేయాల్సినవి అయితే ఈ నగరానికి, అంటే ఇంత పాపులేషన్ ఉన్న ప్రదేశానికి ఒక రిక్రియేషన్ సెంటర్ అయితే లేదని అనిపిస్తుంది. అలాగే చిన్న స్పోర్ట్స్ అడ్రస్ చేస్తున్నట్టుకు పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా కనిపించలేదు. ఈ రెండింటి దృష్టిలో కూడా మనం పూర్తి స్థాయిలో రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీ వంతు ఎంపీ అభ్యర్థికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? ఆల్రెడీ కలిసి టప్పలనాడు అతను పర్యటన అతనే చేయడం జరుగుతుంది, ఎటువంటి మీ నుండి స్పందన వస్తుంది? ఆల్రెడీ కలిసి టప్పలనాడు గారు రావడం జరిగింది. రీసెంట్గా పరిచయ వేదికగా నాయకులందరికీ పరిచయం చేస్తాం. రానున్న నామినేషన్ డేట్ నుంచి పూర్తి స్థాయిలో మాతో తిరుగుతారని మేము భావిస్తున్నాం. ఆల్రెడీ నిన్నైతే మాత్రం నిన్న చంద్రబాబు నాయుడు సభలో మాత్రం హెచ్చేది మెజారిటీతో విజయనగరంలో అన్ని నియోజకవర్గాలు గెలిపించుకోవడం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పైన అయితే సింపతి ఒక పక్క కనిపిస్తుంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది సింపతి అనేది కాదు, అది వైఫల్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఒక పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయి ఈరోజు అది చేస్తున్నారంటే కేవలం వాళ్ళ మీద వాళ్ళు సింపతి తెచ్చుకునే ప్రయత్నం కానీ ప్రజలందరూ భావిస్తున్నారు. దాన్ని సింపతి అని ప్రజలెవరు భావిస్తట్లేదు. గత కోడి కత్తి ఎపిసోడ్ మనకు తెలుసు, ఇప్పుడు రాయ్ ఎపిసోడ్ అనేది అందరూ అనుకుంటున్నారు తప్పించి అది సింపతి ఉన్నే పరిగణం అయితే ప్రజానికం ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంతేకాదు ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఎటువంటి భరోసా మీరు ఇస్తారు మీ వంతు ఎమ్మెల్యే అభ్యర్థిగా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎక్కువ శాతం రైతాంగం ఉంది ఈ నియోజకవర్గంలో. ఆ రైతులకి ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలని ఆలోచన పనిచేస్తాం. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ దృష్టిలో మనం ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి కల్పిస్తా అన్నారు. ఆ ఉద్యోగాల పరిమితమై మనం ఈ నియోజకవర్గంలో ఎలా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మేమైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మేమే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను, ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాను, యువతకు పెద్దపీట వేస్తాను, అంతేకాకుండా మరోవైపు రైతాంగానికి అయితే పెద్దపీట వేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే విస్తృత ప్రచారంలో అయితే ఇంటింటికి అయితే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, హైదరాబాద్ నగరం నుంచి.